மைக் லவ் பண்றீங்க பாடி போறோம் பாடமே யூஸ் பண்ணலாம் கொஞ்சம் இருக்குறாரு நீ வந்து இருக்குறா சூப்பர் ரன் பண்ணலாம் பண்ணிக்கிறானே मुंडी ऊपर उठाओ जे సమావేశాన్ని విచ్చేసిన పత్రిక మిత్రులకి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకి నమస్కారం. భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అదేవిధంగా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ గారి నివాసం నందు ఈ కార్యక్రమం మేము కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మన నాయకులు అంతా వివరించారు. ఇదేవిధంగా మోసపూర్వక హామీలతో వాగ్దానాలు ఇచ్చి ఎలా మోసపోయామో ఇక్కడ రాష్ట్రంలోని ప్రజలు బాగా తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మేము నష్టపోయామని చంద్రబాబు నాయుడు గారు మా పేద ప్రజలపై ఉన్న ప్రేమతో ఒక ఆలోచనతో మంచి కార్యక్రమం చేపట్టారు. ఎవరైతే పేదవుని ధనవంతుని చేయాలని ఒక ఆలోచన పూర్తి రీచ్ అని కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా నష్టపోయారో మన అందరికీ తెలుసు. ఇప్పుడు మనకు ప్రతి ఇంట్లో వెలుగు నింపాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. ఖచ్చితంగా నారా చంద్రనాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనం అభివృద్ధి చెందుతాం అని తెలియదు. అదేవిధంగా ఇప్పుడు మనం కదిరి నియోజకవర్గంలో, కదిరి పట్టణంలో ప్రతి వార్డులో ప్రతి గడపకి వెళ్ళి ఇది బాబు గ్యారంటీ అనే కార్యక్రమానికి ప్రజల వద్దకు తీసుకువెళ్తాము. అదేవిధంగా వారికి ఏ విధంగా వారి ఇంటికి సంక్షేమ పథకాలు అందే విధంగా కార్యక్రమం చేపడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. మా నాయకులు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ కందిగుంట వెంకటప్రసాద్ గారి నివాసంలో భవిష్యత్తు గ్యారంటీ, బాబు గ్యారంటీ అని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో మీడియా సోదరుల సమక్షంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ముఖ్యంగా భవిష్యత్తు గ్యారంటీ, బాబు గ్యారంటీ అని బాబు గారు ఏమనేది ఇంతకుముందే చూపించినారు ప్రజలకు. కష్ట నష్టాలను ఎదుర్కొని ఎన్నో భవిష్యత్తు కార్యక్రమాలు చేపట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమనేది ఆ కాలంలో నిరూపించినారు. ఏ విషయంలో కూడా కానీ రైతు సోదరులకైతే ఏమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకైతే ఏమి ఎన్నో పథకాలు ఇచ్చి ఆదుకున్న మహానుభావుడు మన ప్రియతమ నాయకులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ప్రజలు కూడా ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. ఏమంటే అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన నాలుగున్నర సంవత్సరాల పరిమితి ముగుస్తూ ఉంది. మరి ఈ పరిపాలన ఎలా జరిగింది, ఎలా సాగింది అనేది ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు. అంతా మోసం దగ, ఎవరైనా మాట్లాడితే కేసులు, అరెస్టులు, రిమాండ్. ఏ మతానికి కానీ, ఏ కులానికి కానీ ఎవరికి న్యాయం చేసినారు ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి, ప్రజలు గమనిస్తున్నారు. నోరు ఇప్పితే అబద్ధం. ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో చేకూరుస్తాను, ప్రజలను ఆదుకుంటానని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని అందరికి మోసం చేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీలకు ఎంతో మోసం చేసినాడు, ఎంతోమందికి ఇబ్బంది పెట్టినాడు, ఎంతోమందికి చంపడం, ఎంతోమందికి ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఇటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అనర్హుడు అని చెప్పి ప్రజలు కూడా ఒక నిర్ణయంతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి శబరగీత ప్రజలు పాడతారు. ఈ జగన్మోహన్ రెడ్డికి దరిదాపులు రాకుండా దరిమే కాలాలు కూడా వస్తాయి.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజా సేవ చేస్తాడు, రైతులు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ కార్మికులు కష్టాలు అందరూ ఆదుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ప్రతి మండలాలు వార్డులో తిరిగి భవిష్యత్తు గ్యారంటీ బాబు గ్యారంటీ అని ఒక ప్రోగ్రామ్ పెడతాము. ఖచ్చితంగా అది దిగ్విజయం చేస్తాము. ప్రజల్లో మేము అందరూ కలిసి మమేకమై తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపోయేదానికి అందరూ కంకణం కట్టుకున్నాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పే ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు తెలుగుదేశం పార్టీ గ్యారంటీ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4.5 సంవత్సర కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవలంబించిన ప్రజల పట్ల నిరంకుశ వైఖరి, ఈ నియంతృత్వ వైఖరిని యుగళం పాదయాత్ర ద్వారా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చేస్తున్న పాదయాత్రలో భాగంగా రాష్ట్ర ప్రజల్లో అన్ని సామాజిక వర్గాలు, కార్మికులు, కర్షకులు, వ్యవసాయ రైతాంగం, చేనేతన్నలు వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ పడుతున్న కష్టాల్ని బాధల్ని చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు ఈరోజు భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలంతా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోతుందని కాచుకొని కూర్చున్న పరిస్థితుల్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రజల్ని ఉన్నత స్థానంలో నిలబెడతామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అదే ప్రజల్ని వివిధ రకాల పన్నుల పేరుతో బాధుడే బాధుడనే కార్యక్రమాన్ని పెట్టుకొని ఆయన చెప్పింది మర్చిపోయినాడు. ఇప్పుడు ఈయన బాధేస్తున్నాడు జనాల్ని. ఈ కార్యక్రమంలో భాగంగా జనాల్ని అట్టడుగున ఆర్థికంగా అట్టడుగు స్థాయికి తీసుకొచ్చిన ఘనత నేటి ముఖ్యమంత్రి గారిది అనేది మేము గుర్తు చేస్తూ ఉన్నాం. దేనికంటే వివిధ సామాజిక వర్గాల మీద జరిగిన దాడులు మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. ముస్లిం మైనార్టీల మీద దాడులు, బీసీ వర్గాల మీద దాడులు, ముఖ్యంగా వీళ్ళ అధికార దర్పాన్ని చూపించుకునేదానికి దళిత సామాజిక వర్గాల మీద దాడులు, ఇవన్నీ చూసిన తర్వాత అధికారం ఉంటే మేము ఏమైనా చేయగలుగుతామనేది రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమయ్యేటట్లు వైఎస్ఆర్సీపీ అవలంబించిన తీరు ఈరోజు రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రజల్ని సమున్నతంగా విద్య, ఆర్థిక, సామాజిక సంక్షేమ రంగాల్లో అభివృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈరోజు మా నాయకుడు ఈ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని వాడవాడలా పల్లె పల్లెలా తీసుకోవాలనే దృఢ నిశ్చయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జి మా ప్రీతమ నాయకులు కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్క ఎస్సీ ఇల్లుని, బీసీ ఇంటిని, మైనార్టీ ఇంటిని, ప్రతి ఒక్క గడపని టచ్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామనేది మేము కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అన్ని సామాజిక వర్గాల వారీగా నిరుద్యోగ యువత ప్రధాన పాత్ర పోషిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జై తెలుగుదేశం.